టాపిక్ డిస్కవరీ ఆఫ్ యానోడ్ రేస్. డిస్కవరీ ఆఫ్ యానోడ్ రేస్ అనేది క్యాథోడ్ రేస్ 1759లో డిస్కవర్ అయితే, యానోడ్ రేస్ 1886లో గోల్డ్స్టీన్ అనే సైంటిస్ట్ ద్వారా ఒక ఎలక్ట్రోడ్ తీసుకొని ఆయన పెర్ఫరేటెడ్ ఎలక్ట్రోడ్ ద్వారా ఆయన ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు. పెర్ఫరేటెడ్ అంటే కన్నాలు కన్నాలు, దాని ద్వారా రేస్ని పాస్ చేశారు. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ క్యాథోడ్ రే ట్యూబ్ అండ్ యానోడ్ రేకి కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్లేట్ వాజ్ పెర్ఫరేటెడ్. మళ్ళీ సేమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్, వెరీ వెరీ హై టెంపరేచర్ అండ్ వెరీ లో ప్రెషర్ అనేది జనరేట్ చేశారు. న్యూట్రల్ గ్యాస్ అలా అయనైజ్ అయింది. ఈసారి ఏమైందంటే యానోడ్ వైపు నుంచి ఇటుపక్కకి రేస్ ట్రావెల్ చేయడం మొదలెట్టాయి. అండ్ దిస్ ఎప్పుడైతే ఇటు నుంచి రేస్ ట్రావెల్ అవుతున్నాయో, ఆబ్వియస్లీ అంటే ఇటు నుంచే ట్రావెల్ అవుతాయి, ఇటు నుంచి అవ్వవని కాదు. ఇటు నుంచి నెగిటివ్ రేసు ఇటువైపు వస్తున్నప్పుడు ఇటు నుంచి పాజిటివ్ రేసు ఇటువైపు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఏ మ్యూచువల్ ప్రాసెస్. ఇటు నుంచి రేసు ఇటు నుంచి రేసు, సో ఆపోజిట్ సైడ్స్ ట్రావెల్ చేస్తాయి. సో యానోడ్ రేస్ తలకు ప్రాపర్టీస్ ఏంటి అంటే, దే ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్స్ విత్ వెరీ హై వెలాసిటీ అండ్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో హోల్డ్ గుడ్ ఫర్ క్యాథోడ్ రేస్. రెండింటికి కూడా కామన్ ప్రాపర్టీస్. ఇక్కడ వన్స్ అగైన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇటు నుంచి ట్రావెల్ అయ్యేవి క్యాథోడ్ నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తాయి, కానీ యాక్చువల్గా అది జనరేట్ ఈ రేస్ ఏవైతే ఉన్నాయో దే కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు వెళ్తున్నవి. మరి ఇటు నుంచి ఇటు వెళ్తున్నవి కూడా యానోడ్ నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది, కానీ యానోడ్ పాత్ర ఏమీ లేదు. దే కన్సిస్ట్స్ ఆఫ్ ప్రోటాన్. ఇవి దానిలో ఉన్న కంటెంట్ ఏంటి అంటే, ద న్యూక్లియస్ ఆఫ్ ది ప్రోటాన్స్ అనేది ఇటు నుంచి ఇటు ట్రావెల్ చేస్తాయి. సో యానోడ్ తలక కంటెంట్ ఇది. సో కంపల్సరీగా అవి నేచర్ ఆఫ్ ది గ్యాస్ మీద డిపెండెంట్ అయి ఉంటాయి. యానోడ్ రేస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది గ్యాస్ యూజ్డ్ ఇన్ ద డిశ్చార్జ్ ట్యూబ్. హైడ్రోజన్ అయితే అక్కడ ఒక ప్రోటానే పరిగెడుతుంది పర్ యాటమ్. అదే ఆక్సిజన్ అయితే, ఆక్సిజన్ తలక అటామిక్ నెంబర్ 8 కాబట్టి దానిలో 8 ప్రోటాన్స్ ఉంటాయి. దేర్ ఫోర్ 8 ప్రోటాన్స్ ఇటు నుంచి ఒక్కొక్క యాటంలో పరిగెడతాయి. అండ్ నైట్రోజన్కి 7 కాబట్టి దాని తాలూక 7 ప్రోటాన్స్ పర్ యాటమ్ ట్రావెల్ చేస్తాయి ఫ్రమ్ యానోడ్ టువర్డ్స్ ద క్యాథోడ్. ది ఎపియర్ టు కమ్ ఫ్రమ్ ద యానోడ్ అండ్ ట్రావెల్ టువర్డ్స్ ద క్యాథోడ్. అది అక్కడ పాయింట్. అండ్ వీటి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో టువర్డ్స్ ద క్యాథోడ్ వెళ్తాయి. అండ్ ప్యాడిల్ వీల్ని రొటేట్ చేస్తుంది అండ్ ఆల్సో షార్ప్ షాడోని క్యాష్ చేస్తుంది. ఇవన్నీ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవన్నీ కామన్ ప్రాపర్టీస్ ఫర్ ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ యాజ్ ది ప్రోటాన్స్. అండ్ దీస్ రేస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటాన్స్ యాజ్ దీస్ రేస్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ని మనం రిప్రజెంటేషన్ సింబాలిక్ ఫామ్లోని ఇలా చేస్తాము. దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ విచ్ హ్యాజ్ 0 ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ మాస్ అండ్ నెగిటివ్ ఛార్జ్ మాస్ ఛార్జ్. ప్రోటాన్కి వచ్చేసరికి దాని తలుక సింబల్ ఇలా ఉంటుంది. ఇది దాని తలుక మాస్, ఇది దాని తలుక ఛార్జ్. అండ్ ఛార్జ్ ప్రోటాన్కి పాజిటివ్, ఎలక్ట్రాన్కి నెగిటివ్, కానీ రెండిటికి ఉండే వాల్యూ ఏదైతే ఉందో ఛార్జ్ ఈజ్ సేమ్, 1.6 × 10⁻¹⁹ కూలుంబ్స్. అండ్ మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఈజ్ ఫార్ మోర్ దాన్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇట్ ఈజ్ 1.6, ఆల్మోస్ట్ సిమిలర్ నెంబర్, అండ్ 10⁻²⁷ ఎలక్ట్రాన్ అంటే చాలా చిన్నది, −27 ఏమో ప్రోటాన్ తాలూక మాస్. అండ్ దీని స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ కూడా మనకి వాల్యూస్ ఇవే ఉంటాయి. అండ్ ఫార్ములా ఇదే ఉంటుంది, క్యూ టు ఎం రేషియో, బట్ వాల్యూస్ మాత్రం మనకి చేంజ్ అవుతాయి. 10⁻²⁷ అండ్ స్పెసిఫిక్ ఛార్జ్ కంపల్సరీగా ఇట్ డిపెండ్స్ అపాన్ ది గ్యాస్ యూజ్డ్ ఇన్ ద డిశ్చార్జ్ ట్యూబ్. ఇక్కడ డెసిమల్ తీసేస్తే ఈ 19ని మనం రౌండ్ ఆఫ్ చేసి −20గా చేయొచ్చు. అలాగే ఈ 10⁻²⁷ని మనం పైకి తీసుకెళ్తే +27 అవుతుంది. దేర్ ఫోర్ 16 × 10⁻⁷ 1.67 అయింది. ఈ 1.67లో డెసిమల్ ప్లేసెస్ తీసేసి దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనకి దీని వాల్యూ ఎలాగో తెలుస్తున్నది. ఇక్కడ 9 టైమ్స్ పోతుందని, దేర్ ఫోర్ 9 నెక్స్ట్ 5
10^-7 and this is the specific charge of proton. Coulombs ivemo coulombs lo untai idemo kgs, therefore idi dantalaka unit specific charge of proton.